కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలుతున్న నేపథ్యంలో అనపర్తి నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూసినా శానిటేషన్ చాలా అధ్వానంగా ఉందని స్థానిక శాసనసభ్యులు వైద్యులు అయి ఉండి కూడా అధికారులను సమన్వయపరిచి గ్రామాలలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకతపై జూమ్ వెబినార్ ద్వారా మండల పార్టీ అధ్యక్షులు, సమన్వయ కమిటీ సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలతో దాదాపుగా 100 మంది నాయకులతో నల్లమిల్లి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఎవరైతే చనిపోతే వారిని ఖననం చేయడానికి 15,000 రూపాయలు ఆర్థిక సహకారం ఇస్తూ ఉన్నారు. అది కూడా కొన్ని చోట్ల ఇస్తూ ఉన్నారు, కొన్ని చోట్ల ఇవ్వడం ఏదో ఉంది. ఇవాళ దాని గురించి ఆలోచన చేసినట్టయితే మరి అది కూడా నిలిపివేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి. ఒక నిర్దిష్టమైన విధానం లేదు, ఒక నిర్దిష్టమైన పద్ధతి లేదు. ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో మళ్ళా నిర్ణయాలకు కట్టుబడి ఉండకుండా నిర్ణయాల్ని మార్చుకుంటూ వెళ్ళి ప్రజల్ని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనది. అదేవిధంగా మరి మనం అందరం క్రియాశీలకంగా తయారవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఏదైతే ఇప్పుడు మ్యాజిస్టులు చెప్తున్న అంచనాల ప్రకారంగా ఈ సెప్టెంబర్ నెలాఖరికి ఈ కోవిడ్ ఉధృతి తగ్గి గ్రాడ్యువల్గా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి భగవంతుడి ఆశీస్సులతో ఆయన ప్రమాదం నుంచి బయటపడినందుకు అందరం ఆయన హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ భగవంతుడికి కృతజ్ఞత తెలియజేసుకుంటాం. గత 15 రోజుల్లో ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఒకసారి ఆలోచన చేసినట్టయితే ప్రధానంగా వ్యవసాయ పంపుసెట్లకి మీటర్లు బిగించాలనేది ఒక ఆలోచన చేసినట్టుగా కేబినెట్ ఆమోదం కూడా జరగడం, దాన్ని ఈ నెల నుంచే ఒక జిల్లాని యూనిట్గా తీసుకున్న ముందు మెట్లు బిగిస్తామని సిపిడిసిఎల్ ఎంపీ ఇవాళ ప్రకటించడం కూడా జరిగింది. మరి దీనిలో గతం నుంచి కూడా ఇప్పటి నుంచో అంటే 2003 ప్రాంతంలోనే ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఏర్పడి డిస్కమ్స్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం దీనిపై ముందుకు వెళ్ళాలి. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఈ మీటర్లు బిగించాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు దాన్ని వ్యతిరేకించడం జరిగింది. మరి ఇవాళ రైతే రాజు, రైతును రాజ్యం చేస్తాను అనే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రైతులే రాజ్యం ఏర్పాటు చేసే పరిస్థితిలో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. దీన్ని ఎందుకు ఇంత అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్తున్నారని ఆలోచన చేసినప్పుడు దీని వెనక అనేక కుట్రకోణాలు కూడా కనిపిస్తున్నాయని కొంతమంది విద్యుత్ రంగ నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు.